సిరిలింగంపల్లి నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరం కొనసాగుతుంది. ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్న రేవంత్ రాజ్ జన్మదినం సందర్భంగా సుమారు 7-8 ఏళ్లుగా ఈ రక్తదాన శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం సిరిలింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉన్న మెగా రక్తదాన శిబిర కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు చాలామంది యువకులు ఉన్నారు, ఏఆర్ ఫౌండేషన్కి సంబంధించిన రేవంత్ రాజు ఉన్నారు. సరే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది పార్టీలకు అతీతంగా నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ మెగా రక్తదాన శిబిరానికి హాజరయ్యి రక్తదానం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు రాజు శెట్టి గారు అందుబాటులో ఉన్నారు, బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నారు. అన్న, ఒక అద్భుతమైన కార్యక్రమం రేవంత్ రాజు సుమారు 7-8 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు కూడా ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఒక ఉత్తమ కార్యక్రమం. ముందు తన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, యువకులు రాజకీయాల్లో ఈ సేవా దృక్పథంతో చాలామంది ఆలోచన తప్పుతున్నారు. ఉత్తమ ఆలోచనలతో తన జన్మదిన సందర్భంగా ఇట్లా ఒక బ్లడ్ క్యాంప్ పెట్టడమే కానీ, ఉచిత వైద్య శిబిరం పెట్టడమే కానీ, అది మానవ సేవే మాధవ సేవ అంటారు చూడండి. ఇగో ఈ రకంగా అర్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మీరు అన్నట్టు, రేవంత్ తన జన్మదిన సందర్భంగా ఎంతోమందికి ఇట్లా బ్లడ్, థాలసీమియా జబ్బులతో బాధపడుతున్న చిన్నపిల్లలకి బ్లడ్ డొనేషన్స్ అనేది చాలా గొప్పది. అది అట్లాగే వైద్య శిబిరమే కానీ, ఉత్తమ ఆలోచనలతో ముందుకెళ్ళినప్పుడు ప్రజలు కూడా ప్రజల్లో గుర్తింపు పొందుతారు. అట్ ద సేమ్ టైం ఒక నాయకుడిగా 10 మందికి ఆదర్శంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలన్న, కేవలం రక్తదాన శిబిరమే కాదు, హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు, వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారు 5,000 రూపాయలకి సంబంధించి మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ టెస్టులకి సంబంధించి 5,000 రూపాయల వరకు కన్సెషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య అయితే, అంటే ఈ సీజన్లో మరి ముఖ్యంగా అనేమియా టైఫాయిడ్తో చాలా బాధపడుతున్నారు. రక్తలేమి అనేది చాలామందికి మధ్య మొన్న రీసెంట్గా చాలా రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఐరన్ కంటెంట్, ఐరన్ పోషకాలు వీళ్ళకి సంబంధించిన ఫుడ్ తినకుండా ఉన్నటువంటి మనలో 4 కూడా అనేమియా ఉండే ఉంటుంది. అవన్నీ బయటపడతాయి చూడండి. 5,000 సంబంధించిన ఒక ఖర్చులతో కూడిన ఒక కిట్ లాంటిది మన పేదలకి అవసరమైన వాళ్ళకి ఉచిత బీపీ షుగర్లే కానీ ఇవన్నీ ఫ్రీగా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అది ముందుకు ఆయన ఫౌండేషన్ ద్వారా ఇది ఒక్కటే కాదు, చాలా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి మన్నలు పొందిన వ్యక్తి. అండ్ ఇంకోటి, ఈ మధ్య ఇప్పుడు టైఫాయిడ్కి సంబంధించిన నిర్ధారణలు కూడా అవ్వచ్చు, దీంట్లో అవుతున్నాయి. ఇంకోటి దానికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా అందించబడుతున్నాయి. కాబట్టి ఇది ఎంతో మానవ సేవకు సంబంధించిన కార్యం కాబట్టి నా అభినందనలు అండ్ మై బెస్ట్ విషెస్ టు యూ. రేవంత్ రాజ్ చేసే కార్యక్రమాలకి మీరు అండగా నిలబడి అన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, ఏం చెప్తారు? మేము ఏఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి 2017 నుంచి స్థాపించిన నాటి నుంచి మా సహకారము, నేను కానీ మా ప్రవీణ్ ఇట్లా మా మెంబర్స్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏఆర్ ఫౌండేషన్ సభ్యులు అందరూ ప్రతి కరోనా టైంలో వాళ్ళు చాలా వరకు ప్రాణాలకు తెగించి చాలా వరకు కష్టపడ్డారు. ఎవ్రీ ఇయర్ ఇట్లా బర్త్డేకి జన్మదిన సందర్భంగా చేయడము, హెల్త్ క్యాంప్ నిర్వహించడము, లేకపోతే పిల్లలకు బుక్స్ ఇవ్వడము, ఇలాంటి చేయడము మా నుంచి మా ఉన్నంతవరకు మేము సహకారం చేస్తున్నాము. రేవంత్ ముందరాజు కూడా మా అడుగుజాడలు నడుస్తుండు, అభినందిస్తున్నాము. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా మీరు ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉన్నారు. మీరు పిలిచిన వ్యక్తులే కాకుండా రైళ్లు దిగి వెళ్లే ప్రయాణికులు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్యాంప్ పెట్టడానికి ప్రధాన కారణము రైల్వే స్టేషన్ నుంచి చాలామంది కొందరు చూపించుకోలేని ఫెసిలిటీ ఉంటారు, కొందరు రోడ్ల మీద మామూలుగా నైట్ టైంలో ఇక్కడే పండుకుంటారు ప్లాట్ఫామ్ మీద. అలాంటి వాళ్ళకు చూసుకోవడానికి వాళ్ళు హాస్పిటల్ కొందరు వెళ్ళలేరు, కొందరు వెళ్తారు. అలాంటి వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఇక్కడ మేము పెట్టడానికి మూల కారణం. మనతో పాటు రేవంత్ రాజు ఉన్నాడు. ముందుగా హ్యాపీ బర్త్డే నీకు, జన్మదిన శుభాకాంక్షలు. సో సుమారు 5-6 ఏళ్ళుగా నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, వినూత్న కార్యక్రమాలతో నీ జన్మదినం సందర్భంగా పెద్దగా కేక్ కటింగ్లు హడావిడి లేకుండా అందరికీ ఉపయోగపడే బ్లడ్ డొనేషన్ క్యాంప్లే కానివ్వండి, హెల్త్ క్యాంపులు పెడుతూ ఉన్నారు, ఎందుకు వస్తుంది ఈ ఉద్దేశం, ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 21న మెగా హెల్త్ క్యాంప్ ఏఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా టీం అందరి సభ్యు సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. మనకి థాలసీమియా పిల్లలకి బ్లడ్ అనేది కంపల్సరీ అవసరము, వాళ్ళ గురించి స్పెసిఫిక్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పుడున్న కండిషన్లో వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల అందరూ హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి
ఉంటుంది కొంతమందికి, వారు వారి కోసం అని చెప్పి ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టాము. హెల్త్ క్యాంప్ కేర్ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. అలానే ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఐ క్యాంప్ పెట్టి ఇంకా దానికి క్యాటియో సర్జరీ ఏమైనా ఉన్నా కూడా అది కూడా చేయించడం జరుగుతుంది. మరి దాంతోపాటు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ఎవ్రీ ఇయర్ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఇంకెన్నో సేవా కార్యక్రమంలో ముందుంటామని తెలుపుతున్నాం. చాలామందికి ఒక డౌట్, ఎందుకంటే గతంలో కూడా నేను మీది కవరేజ్ చేశాను, మీ కవరేజ్లకు వచ్చినప్పుడు ఏఆర్ ఫౌండేషన్, ఆర్ అంటే సరే రేవంత్ రాజ్ అనుకుంటారు, ఏఆర్ ఏంటిది అనేది కొంత డౌట్ ఉంది. ఎందుకు పెట్టాలనిపించింది, అసలు ఈ ఏఆర్ ఫౌండేషన్ వెనక ఉన్న కథ ఏంటి? ఏఆర్ ఫౌండేషన్ అంటే, ఏఆర్ అంటే మా మదర్ నేమ్, ఏఆర్ అంటే అన్నపూర్ణ రాజ్ అని, మా మదర్ నేమ్ పైన ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నాను మీ కార్యక్రమాలు. కరోనా సమయంలో బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి చాలామందికి భోజనం కిట్లే కానివ్వండి, నిత్యావసర సరుకులు అందజేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీరు ఆగలేదు, వెనక్కి చూడలేదు. సరే, కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ మరి ఎక్కడి నుంచి సేకరిస్తూ ఉన్నారో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నారు. ఇట్లా రాబోయే రోజుల్లో కూడా ఇదే పందా కొనసాగబోతుందా? తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా సేవా కార్యక్రమంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఎటువంటి ఏఆర్ ఫౌండేషన్ ఎటువంటి డొనేషన్స్ యాక్సెప్ట్ చేయము. మేము మా ఓన్ ఫ్రెండ్స్ అందరం ఓన్ సెల్ఫ్ ఫండింగ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. థ్యాంక్ యూ. చాలామంది బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడతారు, ఒక 20-30 యూనిట్లు తీసుకోవడం కోసం ప్రయాసపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీరు పెట్టే ఈ క్యాంప్లో సుమారు 100 వరకు మీ ఫ్రెండ్సే కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది తరలి రావడం? మా ఆల్మోస్ట్ దాంట్లో 50-60% వరకు అందరం మా ఫ్రెండ్సే ఇస్తాము. ఎవ్రీ ఇయర్ ఈ డేట్ రోజు మీ ఫ్రెండ్స్, నేను కూడా ఇస్తాను లాస్ట్లో, మన ప్రోగ్రామ్ ఎండింగ్లో లాస్ట్లో నేను కూడా ఇస్తాను. ఇంకా మా నార్మల్గా మ్యూచువల్స్, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్, అట్లా అందరు కలిపి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తాము. అండ్ ఈరోజు నీ జన్మదినం సందర్భంగా 10ల సంఖ్యలో ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాలు గడిగిన వాళ్ళు అయ్యారు మీరు, ఎందుకంటే తలసేమియా పిల్లలకి 15 రోజులకు ఒకసారి రక్తం అందించకపోతే వాళ్ళు మరణించే పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ కొంతమంది లేడీస్ కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. గర్భంతో ఉన్న స్త్రీలు బ్లడ్ దొరక్క వాళ్ళు కూడా ప్రాణాలు విడుస్తున్న పరిస్థితులు, ఎట్లా అనిపిస్తుంది? కొన్ని ప్రాణాలను మీరు నిలబెట్టగలిగారు ఈరోజు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనే కాదు, ఎక్కడైనా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా టీం, మా వాలంటీర్స్ మా టీం నుంచి వెళ్ళి వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో, ఏ హాస్పిటల్లో రిక్వైర్మెంట్ ఉందో వెళ్ళి ఫుల్ఫిల్ చేస్తారండి. వాళ్ళు ప్లాస్మా నీడి ఉన్నా, బ్లడ్ నీడి ఉన్నా ఫుల్ఫిల్ చేస్తారు. సో చాలా చక్కగా మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నావు. పరిచయాలు కూడా పార్టీలకు అతీతంగా నాయకులు వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, చాలా మంది వచ్చి మీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు రేవంత్ రాజ్, అందరితో ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నాడు ఈ పరిచయాలన్నీ? మనం ప్రజెంట్ ఏ పొలిటికల్ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ లేదు, అందరితోటి ఫ్రెండ్లీగా ఉండి అందరి సహకారంతో అందరి సపోర్ట్తో మనం ముందుకెళ్తున్నాం. మనం చేసే సేవా కార్యక్రమాన్ని చూసి వాళ్ళు కూడా వస్తున్నారు మన ప్రోగ్రామ్స్కి. అందరూ 100% అందరూ అటెండ్ అవుతారు ప్రోగ్రామ్స్కి. సో కొంతమందిని నువ్వు మర్చిపోకూడదు నీ జీవితంలో, మీ బాబాయ్య కానివ్వండి, నీ స్నేహితులు ముఖ్యంగా. నువ్వు ఏ కార్యక్రమం తీసుకున్నా ఫస్ట్ వచ్చి ఈ టెంట్లు వేసే దగ్గర నుంచి టెంట్లు తీసే వరకు వాళ్ళు అండగా నిలబడి పాపం భోజనాలు కూడా చేస్తారో లేదో తెలియదు, టైం 2 అయిపోతూ ఉంది. వాళ్ళందరి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? తప్పకుండా, మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వాళ్ళందరి సపోర్ట్, తప్పకుండా అందరి సపోర్ట్ తోటి ఈవెంట్ సక్సెస్ చేస్తున్నాము. వీళ్ళందరూ మీరు అన్నట్టు ఫస్ట్ ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరు ఉండి సక్సెస్ చేస్తామండి ప్రోగ్రామ్. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించాలని చెప్పి న్యూస్16 కోరుకుంటుంది. కొంతమంది యువకులు ఉన్నారు, సరే రేవంత్ రాజ్ ప్రతిసారి ప్రతి జన్మదినం సందర్భంగా మీడియా వాళ్ళతో మాట్లాడతాడు, కానీ కొంతమందిని నేను మీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. హై బ్రో, ఎట్లా ఉన్నావు? సో చాలా చక్కగా సాగుతుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఎంతమంది వచ్చారు, ఏం చెప్తారు? అన్న, ఈరోజు ఏఆర్ ఫౌండేషన్ టీమ్ సర్వీస్లో భాగంగా ఈరోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఐ చెకప్ కానీ హెల్త్ చెకప్ కానీ పెట్టడం జరిగింది. మా ఫ్రెండ్ బర్త్డే రోజు పార్టీలు అవన్నీ అందరు చేసుకుంటారు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఓవర్ పెట్టారు కాబట్టి మనం ఈరోజు అందరిలో కొంచెం మార్పు తేవాలని చెప్పి మనం బర్త్డే రోజు ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ చెకప్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. నీడి పీపుల్కి కొంచెం అవసరం ఉంటుంది కదా స్టేషన్ దగ్గర, అట్లని మనం ప్రతి ఇయర్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అన్ని సర్వీస్ చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం బ్లడ్ పెట్టడం జరుగుతుంది అన్న, బ్లడ్ డొనేషన్ క్యాంప్. హెల్త్ క్యాంప్ కూడా పెట్టినట్టున్నారు, చాలామంది పాపం పేదవాళ్ళు బీదవాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి చెకప్ చేపించుకుంటూ ఉన్నారు. నియర్లీ మనకి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయే వరకు 100 మెంబర్స్ వరకు మనకి హెల్త్ చెకప్ కానీ ఐ చెకప్ కానీ వచ్చి చూపించుకుంటారు. స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి అందరు హాస్పిటల్కి వెళ్ళలేరు, అట్లా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ జరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం.
అనుకుంటున్నాను. నమస్తే. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో సుమారు 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. కేక్ కటింగ్లు ఏం లేవు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, హెల్త్ క్యాంపు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. కేక్ కటింగ్స్ లేదు అని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం వల్ల హ్యాపీగా. సరే, బర్త్డేస్ అనేది అందరు కామన్గా కేక్ కటింగ్లో ఉంటాయి. తను మాత్రం బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ క్యాంప్ చేయడం వల్ల. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ప్రాణ పరిస్థితిలో ఉన్నవారికి బ్లడ్ అనేది ఎంత ఉపయోగం అనేది అందరికి తెలిసిన విషయమే. అలాంటి కార్యక్రమాన్ని టేకప్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మొన్న కూడా మీ జన్మదినం సందర్భంగా ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇది ఒక ట్రెండ్ అయిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది రక్తం దొరక్క చిన్నపిల్లలు చనిపోతున్నారు, తలసేమియా పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా ఈవెన్ ఇబ్బంది పడుతున్నారు బ్లడ్ దొరక్క. ఇది ఒక ట్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదా ఈ నియోజకవర్గమే కానివ్వండి చుట్టుపక్కల? తప్పకుండా. ఒకప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల జన్మదినాన్ని పురస్కరించుకొని యువత చాలా చేసేది. ఇప్పుడు మా గోపాలన్ ఉన్నాడు, మా అందరికీ ఆదర్శం మామూలుగా. అప్పుడు పీజీఆర్ బర్త్డే ఉందంటే అన్న ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు మాత్రం ఈ మధ్యలో చాలా తగ్గిపోతున్నాయి. కానీ అందరికీ మెసేజ్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్లు ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి ఈ సభా ద్వారా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయాన్ని గమనించాలి, కేవలం బ్లడ్ డొనేషన్ క్యాంపే కాదు, ఈరోజు సుమారు 5,000 రూపాయల వర్త్ అయ్యే వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు కానివ్వండి, లోకల్ ట్రైన్లు దిగి వస్తున్న పేదవాళ్ళు కూడా వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా లింగంపల్లి అంటేనే ఒక హబ్ అలాంటిది. సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్ లాగా లింగంపల్లి సరౌండింగ్స్లో ఉన్న మిడిల్ అబౌ, మిడిల్ క్లాస్, అబౌ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ ఇలాంటి హెల్త్ క్యాంప్ అనేది ఎంతో ఉపయోగమవుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయము. ఇది చాలా ఉపయోగమవుతుంది. లాస్ట్ టైం కూడా డైరెక్ట్గా నేను చూశాను మామూలు ఎంతోమంది. ఇప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా 5,000-6,000 అయితే పే చేయాల్సింది. అలాంటిది ఇక్కడికి వచ్చేసి ఫ్రీగా చేయించుకోవడం అనేది వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. రేవంత్ రాజ్ జన్మదిన వేడుకల్లో వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. అమ్మ, మీ అబ్బాయి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు? అవును, హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మాకు అందరు, మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆయనకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ కానీ అందరు సపోర్ట్ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏఆర్ ఫౌండేషన్ అంటే అసలు మీ పేరుతోనే మీ అబ్బాయి పెట్టాడని చెప్పి చాలామందికి తెలియదు. అన్నపూర్ణ అన్న పేరుతోనే ఈ ఫౌండేషన్ నడుస్తుంది. అన్నపూర్ణ రాజ్. ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈవెన్ ఎవరు బయటికి వెళ్ళని సమయంలో కూడా మీరు చక్కగా అవన్నీ పార్సిల్ చేసి అందరికి పనిచే విధంగా చేశారు. మేమే కాకుండా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. మా ఫ్రెండ్స్ రజని అని ఇంకా మా కొలీగ్స్ అందరు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మాకు ఇంటి వండడం చేయడము అవన్నీ, ప్యాకింగ్స్ చేయడం, పిల్లల కాడికి వెళ్ళి మాకు చాలా హెల్ప్ చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా ఇంకా కార్యక్రమాలు చేయాలి, మంచిగా ఉంటుంది. ఇంకా ఆయన వెల్ విషెస్ అందరికీ నా థ్యాంక్స్. అండ్ ఇట్లానే ఎంకరేజ్ చేయండి రేవంత్ రాజ్ని, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చూడాలని మేము కూడా కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సో చివరిగా, సరే, మీ ఫ్రెండ్స్ అందరు కానివ్వండి, మీ బాబాయ్ అందరూ మీ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. పెద్దగా కేక్ కటింగ్లు హడావిడి లేకుండా అందరికీ ఉపయోగపడే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. చివరిలో వీళ్ళందరికీ దావత్ ఇవ్వాలి ఈరోజు ఈవినింగ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్, రేవంత్ రాజ్. సో ఇది ఓవరాల్గా సేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం అయితే కొనసాగుతుంది. చాలామంది యువకులు తరలి వస్తున్నారు. రేవంత్ రాజ్ని అభిమానించే వాళ్ళే కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, అదేవిధంగా రైళ్లలో ప్రయాణం చేసేవాళ్ళు, ఈ బయటకు వస్తూ ఉన్న సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి హాజరై వాళ్ళు కూడా రక్తదానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా రేవంత్ రాజ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి రాబోయే రోజుల్లో. పేదలకు అండగా నిలబడేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి రేవంత్ రాజ్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, సేర్లింగంపల్లి నుంచి.